పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన శిరీష పోయిన నెల వివాహం జరిగింది. భర్త హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడని అక్కడకు కాపురానికి వెళ్ళింది. కానీ అక్కడ ఆ భర్తతో ఆనందంగా జీవించాలన్న శిరీష నిత్యం ఆయన వేధింపులకు గురవుతూ నానా రకాల నరకం అనుభవించింది. ఈ విషయమే శిరీష స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కూడా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారని, అసలు పట్టించుకోలేదు అని, ఆమెతో పాటు వచ్చిన పెద్దలను కూడా అగౌరవపరిచారని, వారిని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళగొట్టారని శిరీష తెలిపింది. కేసు ఉపసంహరించుకోకపోతే నీపై కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తామని స్థానిక డిఎస్పి రవికిరణ్ శిరీషను బెదిరించారని మీడియాకు తెలియజేశారు. ఇష్టం లేకుండా మ్యారేజ్ చేశారు సరళా అని, ఇంకా నేను కాపురానికి వెళ్ళాను. హైదరాబాద్ తీసుకెళ్ళారు. హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయి ఇష్టం వచ్చినప్పుడు చిత్రహింసలు పెట్టేవాడు. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నీకు ఎవడున్నాడు, ఎవడొస్తున్నాడు, ఎవరెవరున్నాడు ఏంటో తెలియట్లేదు. ఇష్టం వచ్చినప్పుడు ప్రవర్తిస్తుంది, ఇష్టం వచ్చినప్పుడు జరుగుతున్నాడు. చిత్రహింసలు పెట్టాలి. చాలా దారుణంగా మాట్లాడాడు. ఒకరోజు పీక కూడా తీసుకాడు. నాకు భయం వేసింది. నేను అక్కడ నుంచి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేను ఇంకా ఏలూరులో, అంతకుముందు నేను ఏలూరులో జాబ్ చేసేదాన్ని, నన్ను మెట్ట దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఇష్టం వచ్చినట్టు చితక్ కొట్టేశారు రాడులతో. ఇవన్నీ ఏ దెబ్బలు, తల్లో కూడా తగింది. నన్ను కాపాడండి నన్ను అని నేను మొత్తుకున్నా కూడా కనీసం నన్ను, అసలు వాళ్ళిద్దరు కూడా నన్ను పట్టించుకోలేదు. నాకైతే న్యాయం జరగాలి, నాకైతే న్యాయం జరగాలి. నన్ను ఇలా చేయడం ఏంటి? ఒక దెబ్బ కాదు, రెండు దెబ్బలు కాదు.